అనంతపురం పట్టణంలో మాసినేని గ్రాండ్ మీటింగ్ హాల్లో భారతీయ జనతా పార్టీ తమ కార్యకర్తల ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్ సోమి వీరాజు హాజరై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తమ పార్టీ విధి విధానాలను కించపరిచే విధంగా ప్రస్తుత రాజకీయ పార్టీలు నడుచుకుంటూ ఉన్నాయని సోమి వీరాజు అధికార పార్టీ ప్రతినిధులపై మండిపడ్డారు. ముందుగా రాష్ట్ర అధ్యక్షులు గారు మీడియాతో మాట్లాడతారు. మీడియా సమావేశం అయిన తర్వాత పత్రికామిత్రులు మీడియా తీసుకుంటారు. తర్వాత సమావేశం ప్రారంభం. ఈ వ్యవస్థ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనలు ఈ రాష్ట్రంలో కనబడుతున్నాయి. రాయలసీమ అనేది రత్నాల సీమ. రాయలసీమలో ఉన్నటువంటి వనరులు కానీ రాయలసీమలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్ పెట్టడానికి అవకాశం ఉండాలి. ప్రాజెక్టు రాయలసీమలో ఉన్నటువంటి తెలుగంగ దగ్గర నుంచి అంద్రేనే బాధ దగ్గర నుంచి గాలేని నగర్ దాకా అటు ఉత్తరాంధ్ర జిల్లాలో తోటపల్లె దగ్గర నుంచి శ్రీకాకుళంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టు దగ్గర నుంచి ఇవన్నీ కూడా గత 30-40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆస్పిరేషన్స్ ఈ పెండింగ్ ప్రాజెక్టులు. వీటిని నెరవేర్చడంలో ఈ రెండు పార్టీలు కూడా ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రెండు పార్టీలు మరలా ఉన్నాయి. ఈవేళ నిన్నే చూశారు వైసీపీ మరలా సార్వత్రిక ఎన్నికల్లో నేను మరలా అధికారంలోకి వచ్చేటువంటి ప్లాన్ చేస్తానంటే మరొక పార్టీ మేమే అధికారంలోకి రావడానికి ఎవరితో మిత్రపక్షంగా